వచ్చిందని చెప్పండి వైజాగ్ బ్లాక్ వచ్చేసింది ఓకే జయ జగన్నాథ్ ఆ ఇడ్లీ రెండుంటే ఉంది ఆహా యాక్చువల్గా మేము ఇప్పుడు సన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం సన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కుదరలేదు సారీ బ్యూటిఫుల్ అందమైన ఈ వాతావరణం అండ్ ఈ వ్యూ అయితే చూసుకోండి ఒకసారి మన మోటో బ్లాగింగ్ కమ్యూనిటీ నుండి వెళ్ళారు అంటే చాలా హ్యాపీ అండ్ చాలా సంతోషం క్లౌడ్స్ చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో థిక్ బ్లాక్గా ఉన్నాయి క్లౌడ్స్ అంతా సో గుడ్ మార్నింగ్ పూరి గుడ్ మార్నింగ్ ఒడిశా అండ్ గుడ్ మార్నింగ్ టీటీఎస్ ఈరోజు మన రైడ్లో పూరి నుండి వైజాగ్ వెళ్తున్నాం తప్పకుండా 22nd అందరూ మిస్ అవ్వకుండా మీటప్కి అయితే రండి మన బ్లాకీతో మనం చేసిన హంగామా అంతా చూద్దాం ఒకసారి బైక్ ఎలా ఉందో కూడా అండ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి ఇంకొంచెం లిటిల్ డిసప్పాయింటెడ్ ఎక్కడయ్యానంటే ఈ రైడ్కి నేను మినిమం ఒక 10,000 సబ్స్క్రైబర్స్ లేదా 20,000 సబ్స్క్రైబర్స్ వస్తారనుకున్నా బట్ నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో ఇంకా అక్కడే ఉన్నాను సో పర్లేదు నేనేం డౌన్ అవ్వలేదు మీ సపోర్ట్ ఉంటే చాలు డెఫినెట్గా నేనైతే మళ్ళీ ట్రై చేస్తాను అండ్ అప్కమింగ్ రైడ్స్లో కూడా ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తాను అండ్ మన రైడ్లో వెళ్తూ మోటో వ్లాగింగ్ అయితే మాట్లాడుకుందాం నైట్ అంతా ఫుల్ వర్షం త్రోట్ అంతా అసలు బాగలేదు ఫుల్గా జలుబు చేసింది బ్లాక్ అయిపోయింది నోస్ కూడా బ్లాక్ అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క నోస్ నుండే బ్రీత్ అయితే తీసుకుంటున్నా సో అందుకని చెప్పేసి గోప్రో కానీ మొత్తం అయితే లోపల పెట్టిద్దాం కొంచెం వర్షం తక్కువైతే మాత్రం లోపలైతే తీసేసి మళ్ళీ గోప్రో అయితే స్టార్ట్ చేద్దాం అసలు యాక్చువల్గా 4 to 5 డేస్ నుంచి కంటిన్యూస్గా రెయిన్లోనే డ్రైవ్ చేస్తున్నాం డ్రై అవుతున్నాం తడుస్తున్నాం సో ఇదే పెద్ద బాడీ పెయిన్స్గా ఉంది సో మనమైతే రైడ్లో కంటిన్యూ అయితే మాట్లాడుకుందాం మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి రిఫర్ చేయండి ముందు ముందు మంచి కంటెంట్ వస్తుంది సో మనమైతే బ్లాగ్లో మాట్లాడుకుందాం సో మొత్తానికి నిన్నైతే దర్శనం చేసుకున్నాం ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock నిద్ర అయితే లేచి స్టార్ట్ అవుదామని చెప్పేసి అప్పటి నుంచి ఒకటే వర్షం పట్టేసుకుంది మేమైతే టైంకి స్టార్ట్ కాలేకపోయాం అయినా ఇప్పుడు కూడా ఇంకా చూడండి వర్షం ఎలా ఉందో కొంచెం తెరిపించింది అనేది తక్కువైంది అందుకని గోప్రో అయితే బయటకు అయితే తీసాను నార్మల్గా అయితే అసలు గోప్రో బయటికి తీయలేదు లోపల పెట్టేసాం ఎందుకంటే వర్షంలో తడిస్తే మళ్ళీ పాడైపోతుందని చెప్పేసి సో చూద్దాం ఎంతవరకు మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాము ఏ టైంలో వర్షం పడుతుందని మనం చెప్పలేం కదా వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ వర్షం అయితే కొంచెం తగ్గిపోయింది తెరిపించింది సో అందుకనే స్టార్ట్ అయిపోయినాయి అయితే గ్లౌజ్ కూడా వేసుకోలేదు ఎందుకంటే గ్లౌజ్ మళ్ళీ వర్షంలో తడిచిపోయింది అనుకోండి ఆ తర్వాత రైడ్ అంతా ఇబ్బంది పడాలి అందుకనే గోప్రో మొత్తం లోపలు పెట్టేసి ఫోన్లు కూడా లోపలు పెట్టేసి అన్నదాయ దగ్గర అయితే బోబో వాటర్ రెసిస్టెన్స్ ఉంది ప్రోక్తి అందుకని చెప్పేసి ఇంకా దానిలో పెట్టేసాం ముందుకెళ్ళిందాం మనం నేను వచ్చి దారిలో మొత్తం అవే ఫుడ్డే మన దారిలో తిందాం సో ఇక్కడే ఎక్కడైనా తినేసి వెళ్దాం అంటున్నాడు అన్న అన్నా ఇక్కడుందో ఏదో అక్కడికి పోనీ ఇక్కడ వద్దు ఆటోలో వాళ్ళు ఉండరు ఆడగా పోనీ అదో అక్కడ పెట్టుకుందాం కళ్ళ ముందు ఉంటాయి బైక్లు అన్నా లోపలే తెచ్చుకో ఎందుకు రిస్క్ సో మొత్తానికి ఇక్కడ అయితే మనం ఒక బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వచ్చేసాం ఆ ఇడ్లీ రెండుంటే ఉంది ఆహా నాకైతే 5 ఇడ్లీస్ ఈజీగా వెళ్ళిపోయాయి అంటే చిన్న చిన్న ఇడ్లీలే సో దాంతోపాటు ఒక 2 వడ అయితే తిన్నాం వడ కూడా ఎక్సలెంట్గా ఉంది సో బిల్లు ఒక 200 or 300 లేకపోతే 250 అయితే అనుకున్నా నేనే షాకు అన్న షాకు సిద్ధార్థ షాకు 75 రూపీస్ అంట అసలు అంత వర్తబుల్ ఉందంటే అంత చాలా బాగుంది ఫుడ్ కరెక్ట్గా టెంపుల్కి మనం టెంపుల్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఐ మీన్ విశాఖపట్నం రూట్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఒక చిన్న ఇదిలాగా దోశ అని ఒక బోర్డు ఉంటుంది చాలా బాగుంది ఫుడ్ అయితే హ్యూమిడిటీ అయితే చాలా చాలా కూల్గా ఉంది సో ఎంత త్వరగా మనం వెళ్ళగలిగితే అంత త్వరగా ఉంటుంది వర్షం లేకుండా రోడ్డు డ్రైగా ఉండి హ్యూమిడిటీ ఇలా ఉంటే అస్సలు ఇంకా రైడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు
వన్ డేలో 1000 కిలోమీటర్స్ అలా వెళ్ళిపోవచ్చు మనం క్లాసిక్ 350లో. బట్ వేడిగా ఉన్నప్పుడు ఇరిటేషన్ వస్తుంది డ్రైవింగ్లో ఉంటే. యాక్చువల్గా మేము ఇప్పుడు సన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. సన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కుదరలేదు. దానికి రీజన్ ఏంటంటే వర్షం పడుతుంది, మేము ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈ వర్షంలో 80 కిలోమీటర్స్ వెళ్ళి కోనార్క్ టెంపుల్ చూసి మళ్ళీ ఇక్కడికి రావాలంటే కొంచెం కష్టమే. బట్ కానీ దాని గురించి కొన్ని ప్రాముఖ్యతలు అయితే నేను తెలుసుకున్నాను, అంటే లైక్ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్. ఎలా అంటే అది 1920 క్రీస్తు పూర్వం. ఓకే, క్రీస్తు పూర్వం అంటే ఆ సంవత్సరంలో ఆ టెంపుల్ కట్టడానికి అశోక ధర్మ అనే ఒక రాజు కట్టించారు. దాన్ని కట్టించిన తర్వాత మన ఉన్నారు కదా బ్రిటిషర్స్ మన మీద మనల్ని ఆక్యుపై చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ షిప్స్ ఆ టెంపుల్ ముందుగా వెళ్తున్నప్పుడు వాళ్ళది ఎలా చెప్పాలి నావిగేట్ చేసుకునే ఇది క్లాక్ ఉంటుంది కదా నావిగేటర్, సో నావిగేటర్ అక్కడ కరెక్ట్గా ఏ షిప్ వచ్చినా సరే ఆ టెంపుల్ ముందుకు వచ్చినప్పుడు పనిచేయదంట. ఈస్ట్కి వెళ్ళాలా, నార్త్కి వెళ్ళాలా, సౌత్కి వెళ్ళాలా, వెస్ట్కి వెళ్ళాలా చూసుకునేదానికి వర్క్ చేయదని చెప్పేసి సముద్ర తీరంలో లోపల ఎక్కడున్నా సరే వర్క్ చేయదంట. అందుకని చెప్పేసి వాళ్ళు ఈ టెంపుల్ ఉండడం వాళ్ళే పనిచేయట్లేదు అని చెప్పేసి ఆ టెంపుల్ని పడగొట్టేశారు బ్రిటిషర్స్ అప్పుడు మనల్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు. దాని తర్వాత మళ్ళీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా ఆ టెంపుల్ అయితే బిల్డ్ చేశారు. అండ్ ఇంకోటి ఆ టెంపుల్ కడటానికి 12,000 అంటే 12,000 మంది లేబర్ అయితే వర్క్ చేశారు. అది కూడా 12 సంవత్సరాలు పట్టింది. 1947లో స్టార్ట్ చేస్తే 12 సంవత్సరాలు అయితే పట్టిందంట. అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. అది ఇంతకుముందు గాల్లో తేలుతూ ఉండేదంట. ఆ భూమి మీద ఉన్న సూర్యుని టెంపుల్ ఒకే ఒక్క సూర్యుని టెంపుల్ అంట అది. ఇంకా ఇలా చాలా చాలా కథలు అయితే చెప్తున్నారు, కథనాలు అయితే ఉన్నాయి. బట్ అది కట్టించింది కూడా ఇద్దరు అన్నట్టుగా చెప్తున్నారు. ఒకళ్ళేమో కృష్ణుడు కొడుకు అంట, శ్రీకృష్ణుడు కొడుకు. ఒకరోజు ఏదో సంథింగ్ ఒక జరిగింది, లైక్ ఆడవాళ్ళు నదిలో స్నానం చేసి నాకు చూశాడని చెప్పేసి శ్రీకృష్ణుడు తెప్పించాడని, దృష్టిబాధితో ఈ కోనార్క్ అనే ఏరియాలో అతను ఉన్నారని, వాళ్ళ కొడుకు ఉన్నారని, డైలీ ఆ నదిలో స్నానం చేసేవారని, తర్వాత డైలీ సూర్యునికి పూజ చేసేవారని, 12 సంవత్సరాలు అలా పూజ చేసిన తర్వాత సూర్యుడి శిల అయితే కనిపించేదని ఆ నదిలో, అప్పుడు ఆయన ఆ టెంపుల్ కట్టించారని రెండు కథలు అయితే ఉన్నాయి. మరి ఏ కథ నిజమైతే నాకైతే తెలీదు. నేను మీకు చెప్పడం కోసం, మన సబ్స్క్రైబర్స్కి చెప్పడం కోసం నేను రీసెర్చ్ అయితే చేశాను, రీసెర్చ్ చేసి మీకు చెప్పాను నాకు తెలిసిన పాయింట్స్ కొన్ని. ఫస్ట్ ఒక 30 కిలోమీటర్లు వెళ్ళి తర్వాత మళ్ళీ 30 కిలోమీటర్లు బ్యాక్ సైడ్కి వచ్చి మళ్ళీ ఇంకొక 20 కిలోమీటర్స్ మళ్ళీ తిరిగి హైవేకి అయితే కనెక్ట్ అవుతున్నాం. గూగుల్ తిప్పేసింది. ఫస్ట్ నేను కరెక్ట్ రూట్లో తీసుకెళ్తుండే, అక్కడే హైవే ఇంకా 7 కిలోమీటర్స్లో హైవే ఉంది. బట్ అన్న ఏమన్నారంటే మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం అని చెప్పేసి మళ్ళీ 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వెనక్కి వచ్చాం. ఫైనల్గా అయితే కనెక్ట్ అవుతున్నాం హైవేకి. సారీ, బ్యూటిఫుల్, అందమైన ఈ వాతావరణం అండ్ ఈ వ్యూ అయితే చూసుకోండి ఒకసారి. ఇంత క్లోజింగ్ ట్రీస్, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నుండి క్లోజింగ్ ట్రీస్ ఉన్నాయి. జస్ట్ కొంచెం గ్యాప్ ఉంది, మళ్ళీ అలానే ఉన్నాయి ట్రీస్ అన్ని. ఏంటి శివ నీ వాయిస్ ఇలా ఉందనుకోకండి, అసలు ఫుల్ కోల్డ్ అనమాట, ఫుల్ కోల్డ్ వచ్చేసింది. అందువల్లనే నా వాయిస్ అనేది సరిగా లేదు. సో చూడండి, మళ్ళీ అగైన్ స్టార్టెడ్. ఇది రూట్ మొత్తం అలానే ఉంది రోడ్ అంతా. సో మొత్తానికి మనమైతే మన ఆంధ్ర బోర్డర్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. సో ఇక్కడైతే చెక్ పోస్ట్ అనమాట. ఇది తమిళనాడుకి ఆంధ్రాకు ఉన్న చెక్ పోస్ట్, ఒరిస్సాకి ఆంధ్రాకి అయితే లేదు, జస్ట్ శాంపిల్ అలా ఉందన్నమాట అంతే. సో ఇక్కడ నుంచి ఇచ్చాపురం వెళ్ళిపోయి ఇచ్చాపురం నుంచి టెక్కలి, టెక్కల నుండి వైజాగ్. సో మొత్తం ఇంకా మనకు ఒక 2-3 అవర్స్ జర్నీ అయితే బ్యాలెన్స్ ఉంది, 250 కిలోమీటర్స్. ఎలా సరే ఈరోజు కంప్లీట్ చేయాలి. వన్ వే అయిపోయింది, 2 వే కాస్త టైం అంతా ఇక్కడే పోతుంది ఇలానే. లైక్ సో మెనీ ప్లేసెస్లో హైవే వర్క్ అయితే పోతూ ఉంది. సో దానివల్ల ఏంటంటే వి కాన్ గో ఫాస్టర్, సో స్లోగా చూసుకుంటూ అయితే వెళ్ళాలి. సో అప్పటిదాకా అయితే వెయిట్ చేయాలి తప్పదు, ఇంకొక ఆప్షన్ అయితే లేదు.
ఎందుకంటే ఈ లారీయే సరిపోయింది చూడండి ఆల్మోస్ట్. అండ్ ఈ రైడ్లో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎక్స్పీరియన్స్ వీడియోలో మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తా. ఈ వ్లాగ్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నేపాల్ ఎక్స్పీరియన్స్ రైడ్ గురించి అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను అండ్ అడ్వెంచర్ కూడా బాగా ఎంజాయ్ చేశాను. మన బ్లాక్ అయితే ఇచ్చి పడేసింది, ఒక గేర్ ప్రాబ్లం క్లచ్ ప్లేట్స్ ప్రాబ్లం అనేది తప్పించి మిగతా అదంతా ఇచ్చి పడేసింది. అండ్ ఇంకొకటి కూడా ఎలా ఉందంటే అన్నా ఏమైందన్నా ఆరి ఓకే బేబీ అది కాక లారీ వాడు కూడా టైంకి హార్న్ కొడుతున్నాడు. సరే ఓకే నేను చిన్నకి వెళ్తా ఉంటా వస్తా మళ్ళా ముందు పోతా ఉంటా. నీ బైక్ ఎటు నేను 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా 5 నిమిషాలు వస్తావు. సరే రా మళ్ళా అరే ఓకే బేబీ ఓకే. సో అన్న అయితే ఓకే. సడన్గా ఏంటి నేను చూడలేదు, సిద్ధార్థ చూసి నాకు షోల్డర్ ట్యాప్ చేస్తున్నాడు, అక్కడున్నాడు చూడు అక్కడున్నాడు చూడు. సో ఏంటా అని చూస్తే ఏం లేదు, ఏదో ఇన్స్టాగ్రామ్ లైక్ ఈ స్క్రోలింగ్ సబ్ ఇన్స్టాగ్రామ్ అంటారు. అరే అన్నం తినేకి కొంచెం సేపు ఆగిన, కొంచెం సేపు ఆగి ఇప్పుడే బైక్ తీసి మళ్ళీ కొంచెం ఒక 2 కిలోమీటర్స్ వచ్చా వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం. వెదర్ బాగుంది అనుకున్నాం, మళ్ళా వర్షం. ఈ వర్షంతోనే పోతుంది ఈరోజు రైడ్ అంతా. వర్షంలో తడుచుకుంటూ వెళ్ళడం డ్రై అవ్వడం, తడుచుకుంటూ వెళ్ళడం డ్రై అవ్వడం. ఏం చేయాలి వెదర్ చూడడం, అసలు మొబ్బు ఎలా పట్టేసిందో. సీరియస్లీ పూరి టు వైజాగ్ ఫుల్గా డిస్టర్బెన్స్ అయిపోయా వెదర్ కండిషన్కి. ఓకే ఇది వర్షాకాలం బట్ ఎక్కడ గ్యాప్ లేకుండా వర్షం పడుతుంది, అదే బాధగా ఉంది. నేనైతే ఇక్కడ బైక్ ఆఫర్ కూడా అనుకుంటాను, సెకండ్ కూడా పొద్దునే ఉంటాను. ఇక్కడ వర్షం సరే ముందే ఉంటే ఆగిపోతుంది. ఇప్పుడే డ్రై అయ్యా కంప్లీట్గా డ్రై అయ్యి కరెక్ట్గా ఒక 20 మినిట్స్ అవుతుంది అంతే. లెగ్స్ అవన్నీ ఫుల్గానే ఉన్నాయి వాటర్తో, ఇంకా గ్యాప్ రాలేదు. హలో 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 వెల్కమ్ బ్యాక్. సారీ, అసలు ఈరోజు నేను ఎంత దరిద్రంగా బ్లాక్ చేశానంటే అంత దరిద్రంగా బ్లాక్ చేశా. టు బి ఫ్రాంక్ మాట్లాడతాను నేను ఏమైనా సరే, ఎందుకంటే మేము వాన్లో తడుస్తున్నాం డ్రై అవుతున్నాం. మనం వేంపాడు వచ్చాం అనమాట, ఒక 4 కిలోమీటర్స్ ముందు వేంపాడు అయితే వచ్చాం. సో ఇక్కడ నుండి ఏంటంటే ఫుల్గా డ్రైగా అయితే కనిపిస్తుంది ఏరియా మొత్తం. సో దానివల్ల మళ్ళీ క్యామ్ అయితే బయటికి తీసి మొత్తం మొబైల్ కానివ్వండి అన్ని మ్యాప్ పెట్టుకోవడానికి మొత్తం అయితే బయటికి తీశాను. సో చూడడానికి చాలా కష్టంగానే ఉంది ఈరోజు, వెదర్ కానివ్వండి ట్రావెలింగ్ జర్నీ కానివ్వండి ఎక్స్పీరియన్స్ కానివ్వండి అంత కష్టంగానే ఉంది. బట్ ఏంటంటే ఒక బ్లాగ్ చేయాలి, మనం ఇంటికి వెళ్ళేలోపు ఇంకొక బ్లాగ్ అయినా వస్తుంది, ఏదైనా మంచి కంటెంట్ ఇద్దామని చెప్పేసి చేస్తున్నా. వర్షం పడేటప్పుడు కూడా షూట్ చేద్దాం అనుకున్నాం మేము డ్రైవ్ చేసిందంతా, బట్ ఏంటంటే కెమెరా పాడైపోతుందని చెప్పేసి లోపల పెట్టడం అయితే జరిగింది. కరెక్ట్గా నరసన్నపేట 2 కిలోమీటర్స్ ఉంది, పల్లాకిమిడి 47, శ్రీకాకుళం 24. సో అక్కడ నుండి మాకు తెలిసి హైదరాబాద్ వైజాగ్ వచ్చేసి ఇంకొక 130 లేకపోతే ఒక 110 లేకపోతే 100 ఉంటుందేమో అనుకుంటున్నా. సో బ్లాగ్లో అయితే కంటిన్యూ అవుదాం. అండ్ ఈరోజు మన బ్లాగ్లో లాస్ట్ డేకి ముందన్నమాట, ఈరోజు బీజే బ్రోడ్ని నేను విడిచి వెళ్ళిపోతున్న రోజు. సో ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ వీడియోలో నేనైతే మీకు థ్యాంక్ యూ చెప్తున్నా. మీకు లైవ్లో కూడా చాలాసార్లు చెప్పా, బట్ ఒకసారి ఆడియన్స్ ముందు కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు ఎటు నా ముందు ఉన్నారు కాబట్టి ఒకసారి బైక్ మన ఇద్దరు మళ్ళీ మీట్ అయ్యాక ఒకసారి థ్యాంక్ యూ అయితే చెప్పుకుందాం. అండ్ రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను, చాలా చాలా బాగా వచ్చింది. బ్లాగ్స్ కానివ్వండి, రెస్పాన్స్ కానివ్వండి, అండ్ మోస్ట్లీ బీజే ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వీడియోకి చాలా సపోర్టివ్గా ఉన్నారు, ఇంకా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేమిద్దరం ఎంత కష్టపడ్డామో, అంత దూరం వెళ్ళి ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. అండ్ చాలామంది చెప్తున్నారు ఆల్రెడీ అక్కడికి, మీరు కాదు ఫస్ట్ టైం, ఆల్రెడీ ఇంకొకళ్ళు వెళ్ళారు మీ మన మోటో బ్లాగింగ్ కమ్యూనిటీ అని అయితే చెప్పారు.
మోటో బ్లాగ్ కమ్యూనిటీ నుండి వెళ్ళొచ్చు, బట్ నేనేమంటున్నానంటే వెళ్ళిన టైం అండ్ సిచ్యువేషన్ షుడ్ బి పర్ఫెక్ట్. మనం ఒక అడ్వెంచర్ చేస్తున్నామంటే ఆ టైం అండ్ సిచ్యువేషన్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. నాకు తెలిసి మేము చేసిన అడ్వెంచర్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెదర్ కానివ్వండి, రోడ్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అండ్ సపోర్టింగ్ కానివ్వండి, లోకల్ వాల్ కానివ్వండి, రెయిన్ కానివ్వండి, అండ్ మేము వెళ్ళటం కానివ్వండి, మా రైడింగ్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని అడుగుతుంది, సపోర్ట్ చేయండి. మన మోటో బ్లాగింగ్ కమ్యూనిటీ నుండి వెళ్ళారు అంటే చాలా హ్యాపీ అండ్ చాలా సంతోషం. మన వాళ్ళు కూడా ఒకళ్ళు వెళ్ళారు, ఎక్స్ప్లోర్ అయ్యారు మన తెలుగు స్టేట్స్ నుండి అని చెప్పేసి ఇట్స్ వెరీ హానర్. అండ్ అందుకని చెప్పేసి మనం వెళ్ళింది తక్కువైతే కాదు. మనం చిన్న బైక్లో వెళ్ళినా సరే మనం చాలా అడ్వెంచర్ అయితే చేసాం. సో మీరు దాన్ని తప్పకుండా గుర్తించాలి. అండ్ మా కష్టానికి ఫలితం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఆ వీడియో లాస్ట్ మినిట్ వరకు చూస్తేనే, అదొక్కటే మిమ్మల్ని అడుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఒక ఎక్స్పెక్టేషన్తో ఉండే, మనము ఇంటర్నేషనల్ రైడ్ ఫస్ట్ రైడే లడాక్ కంప్లీట్ చేసాం కదా, సెకండ్ రైడ్ వచ్చేసి నేపాల్ ఇంటర్నేషనల్ రైడ్ అయితే చేస్తున్నాం. సో కొంచెం నాకు సపోర్టింగ్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి కొంచెం టూ మచ్గా ఫీల్ అయ్యా. సో బట్ నేనైతే నాట్ సాటిస్ఫైడ్ విత్ మై రిజల్ట్ వాట్ ఐఎమ్ గెట్టింగ్ రైట్ నౌ. మినిమమ్ నా కష్టానికి నేనైతే నన్ను అడిగితే ఒక 10,000 లేదా 20,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి నాకు ఇంత కష్టానికి. ఎనీవే మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక రోజు మీరు నా కష్టాన్ని గుర్తించి నాకైతే సపోర్ట్ చేస్తారు. ఇంకా వైజాగ్ వెళ్ళడానికి 110 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. సో అందరు బైక్లు అయితే పార్క్ చేసి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఉన్నారు. కష్టాలంతా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకే కదా. ఎక్కడికి పో, వీడి వీడి జాకెట్ వేసుకొని పో పో అంటున్నాడు. సో ఫోన్లు అయితే లోపల పెడదాం ఫస్ట్ విషయం. దాన్ని అయితే బ్లాక్ చేసుకొని ఎవరు ఇంకేం లేదు. మళ్ళీ కమ్మి అచ్చు. సో వర్షం కొంచెం తగ్గింది. ఒక్కసారి కంటిన్యూగా వ్లాగింగ్ చేద్దామంటే నా వల్లే కావట్లా. వర్షం వర్షం వర్షం. ఒకటి మేము నడుస్తున్నాం, డ్రై అవుతున్నాం, కొంచెంసేపు వ్లాగ్ చేస్తున్నాం, డ్రై చేసినాక మళ్ళా వర్షం. ఏం చేస్తే అందుకే ఇప్పుడు చేస్తూనే ఉన్నా, కంటిన్యూగా వర్షం పడుతూ ఉన్నా. సార్ మీకు చూపించాను కదా, అంటే శివన్ ఏమని చెప్తున్నాడా లేకపోతే అబద్ధం చెప్తున్నాడా వర్షం పడుతుందో లేదని. ఒకటే వర్షం, అక్కడ అంతమంది ఆగిపోయి ఉన్నారు పాపం వాళ్ళంతా వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళడానికి. సార్ చూడండి అసలు మబ్బులు ఎలా పట్టేసాయో. నాకు తెలిసి ఈరోజు వైజాగ్లో ఫుల్ రెయిన్ ఉన్నట్టుంది. సార్ కొంచెం ముందుకెళ్ళేసి నేను లోపలైతే వెళ్ళాను లోపల కూడా.
బ్లాక్ గా ఉన్నాయో, థిక్ బ్లాక్ గా ఉన్నాయి క్లౌడ్స్ అంతా. అసలు బైక్ అయితే ముందుకు వెళ్ళట్లేదు, ఎదురు గాలి మొత్తం వెనక్కి ఒక సైడ్ కి నెట్టేస్తుంది. మొత్తం ఎదురు గాలి మొత్తం ఒక సైడ్ కి నెట్టేస్తుంది. శివ ఏం చేస్తున్నాడు అని అనుకోవచ్చు వీడియోలో. నేను కామెంట్స్ చదువుతున్నాను, కామెంట్స్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నా. ఎవరైనా కామెంట్ పెడితే రిప్లై ఇవ్వడానికి. అసలు నాకు వ్యూ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ వ్యూ. అసలు ఇది బ్లాక్ క్లౌడ్స్ ఒక సైడ్, వైట్ క్లౌడ్స్ ఒక సైడ్, నెక్స్ట్ వచ్చేసి రోడ్లో హైవేలో NH16లో మనం వెళ్తూ బ్లాక్ వచ్చిందని చెప్పండి. వైజాగ్ బ్లాక్ వచ్చేసింది.